ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే షష్టాష్టకం. అంటే ఒక గ్రహం ఆరో స్థానం, ఒక గ్రహానికి ఇంకో గ్రహం ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఉంటే ఆ రెండు కాంబినేషన్స్ని కలిపి షష్టాష్టకం పొందాయి అంటారు. ఉదాహరణకి మేషంలో కుజుడు ఉన్నాడు, ఓకే, కింద వృశ్చికంలో రాహు ఉన్నాడు. సో కుజుడు రాహు షష్టాష్టకం పొందారు. అంటే ఏంటంటే రాహు నుంచి కుజుడికి ఆరో స్థానం, కుజుడి నుంచి రాహుకి ఎనిమిదో స్థానం అవుతుంది. కాబట్టి ఈ రెండు కూడా షష్టాష్టకం పొందినాయి అని చెప్తారు. అలానే ఇంకో సిచ్యువేషన్లో మేషంలో కుజుడు, కన్యలో రాహు ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కూడా కుజుడు రాహు షష్టాష్టకం పొంది ఉంటారు. ముఖ్యంగా పాపగ్రహాల మధ్య షష్టాష్టకం పొందితే అవి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకు అనంటే షష్టాష్టకం ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం వెస్ట్రన్ ప్రోగ్రెషన్ చూస్తున్నాం, తర్వాత కేపీ చూస్తున్నాం, తర్వాత సాంప్రదాయ జ్యోతిషం చూస్తున్నాం. సో వెస్ట్రన్ ఆస్పెక్ట్స్లో బిగ్ క్వింటైల్ ఆస్పెక్ట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా షష్టాష్టకం అనే అర్థం. సో దీన్ని అశుభ దృష్టిగానే కన్సిడర్ చేస్తారు, నెగిటివ్ రిజల్ట్గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకు అనంటే మనం వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తే, ఉదాహరణకి శుభగ్రహాల మధ్య అపోజిషన్, అంటే 180 డిగ్రీస్లోకి గ్రహాలు కనుక ఉన్నట్లయితే రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పర్వాలేదు. అదే పాపగ్రహాల మధ్య 180 డిగ్రీస్లో కనుక అపోజిషన్ యాక్టివేట్ అయితే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఉదాహరణకి మీరు చూడండి, మీనంలో శని ఉన్నాడు, సింహంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు 45 రోజులకి కన్నిలోకి వెళ్తాడు. అదే ప్రోగ్రెషన్లో ఒక వ్యక్తికి 40 సంవత్సరాలకి కన్నిలోకి వెళ్తాడు. అంటే 180 డిగ్రీస్, 45 ఇయర్స్ వరకు కూడా ఎక్కువగా అసెట్స్ అవి ఇవి బిల్డ్ చేసుకుని రెడీగా ఎస్టాబ్లిష్ ఉంటారు. అప్పుడు ఏదన్నా పెద్ద స్థాయిలో చేద్దాం అనుకుని ఇది స్టార్ట్ చేశారనుకోండి, సో ఇది అపోజిషన్ ఉంటుంది. ఈ అపోజిషన్ వల్ల ఏంటిది, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. శని కుజులు షష్టాష్టకం పొందితే యోగిస్తారు, మిగిలిన ఏ గ్రహాలు షష్టాష్టకం పొందితే యోగించవు. దీనిలో లఘుగ్రహం అంటే కుజుడిని ముందుగా ఉండాలి, దాని తర్వాత శని 6లో ఉండాలి. ఏ రాశిలో ఉన్నా పర్వాలేదు. ఉదాహరణకి మీనంలో కుజుడు ఉన్నాడు, సింహంలో శని ఉన్నాడు, లేదు అనంటే ఆ మీనంలో ఉన్న ఈ కుజుడు 45 రోజులకి మేషంలోకి మూవ్ అయ్యి సింహంలో ఉన్న శనికి 120 డిగ్రీస్లో ట్రైన్ ఆస్పెక్ట్లో ఫామ్ అవుతాడు. అంటే 45 ఇయర్స్ వచ్చే వరకు ఏమవుతుందంటే ప్రతి మనిషికి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. కానీ ఈ శని కుజుల షష్టాష్టకం పొందడం వల్ల వాళ్ళకి 45 ఇయర్స్లో 18 ఇయర్స్లో ఉండే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంత కెపాసిటీ సాధించాలనే స్పోర్టివ్ స్పిరిట్ అదంతా కూడా 45 ఇయర్స్లో కూడా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇంకో 10 ఏళ్ళు ఏంటిది ఎనర్జీ స్టామినా ఉండి ఇంకో 10 ఏళ్ళు రన్ చేయగలుగుతారు. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రోగ్రెస్ అవుతూనే ఉండగలుగుతారు. బికాజ్ ఆఫ్ శని కుజుల షష్టాష్టకం ఇంత పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. వాళ్ళ థాట్స్ కూడా యంగ్గా ఉండడం, తర్వాత సాధించాలనే స్పిరిట్ ఉండడం, ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతుంది. ఇది శని కుజుల షష్టాష్టకం యొక్క అడ్వాంటేజ్. కానీ ముందుగా కుజుడు తర్వాత శనే ఉండాలి ఎక్కడున్నా కూడా. అలా ఉంటేనే కంప్లీట్ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, అదర్వైజ్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత వివాహ పొంతనలో కూడా ఈ యొక్క షష్టాష్టకాలని అబ్జర్వ్ చేస్తుంటారు. కొన్ని షష్టాష్టకాలు ఉంటాయి, శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు అని ఉంటాయి. శుభ షష్టాష్టకం అంటే ఉదాహరణకు చెప్తాను, మకర లగ్నం, లగ్నంలో శని, బుధుడు మిథునంలో ఉన్నాడు. సో మకరం నుంచి మిథునానికి 6వ స్థానం అవుతుంది, 6 నుంచి శని 8వ స్థానంలో ఉంటాడు. ఇది శుభ షష్టాష్టకమే, ఓకే. కాకపోతే మిగిలిన ప్లానెట్ యొక్క డిస్టెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇలాంటివి కూడా ఒక్కోసారి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఏంది, లగ్న షష్టాధిపతులు షష్టాష్టకం పొందున్నారు, స్వక్షేత్రాల్లో ఉన్నారు, షష్టాధిపతి షష్టస్థానంలో ఉన్నాడు, అది బలంగా ఉన్నాడు, పాజిటివ్ అది. కానీ ఎప్పుడైతే ఇది అపోజిషన్లో యాక్టివేట్ అవుతుందో ఒక్కోసారి డెసిషన్ మేకింగ్స్, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి వాటికి వీటికి పనిచేస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. కానీ ఇది శుభ షష్టాష్టకం, అంతగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. ఓకే, ఒకసారి శనికి రాహుకి షష్టాష్టకం పొందిన, కుజుడికి రాహుకి షష్టాష్టకం పొందిన, గురువుకి రాహుకి షష్టాష్టకం పొందిన నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ శుభ షష్టాష్టకం, ఇప్పుడు సింహ లగ్నం, లగ్నంలో రవి, మీనంలో గురువు ఉన్నాడు. సో అష్టమాధిపతి స్వక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉన్నాడు, లగ్నంలో రవి లగ్నంలోనే ఉన్నాడు. సో లగ్న అష్టమాధిపతులు స్వక్షేత్రగతులై ఉన్నారు. ఇది సాంప్రదాయం ప్రకారం పాజిటివే, నెగిటివ్ రిజల్ట్ ఏమీ ఇవ్వదు. ఓకే, అయితే యాజ్ పర్ వెస్ట్రన్ ప్రోగ్రెషన్ ప్రకారం ఒకసారి రవి ముందుకెళ్ళి గురువుకి అపోజిషన్లోకి వెళ్ళినా కూడా ఒకసారి ల్యావిష్గా ఖర్చు పెట్టడం కావచ్చు, ఒకసారి ల్యావిష్ ఆలోచనలు ప్లాన్ చేయడం కావచ్చు, ఒకసారి ఇబ్బందినిచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ ప్లానిటరీ కాంబినేషన్స్ని బట్టి మనం చూడాలి. ఇది శుభ షష్టాష్టకం. అశుభ షష్టాష్టకాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి
కన్యాలగ్నం. ఓకే, తర్వాత దశమంలో కుజుడు ఉన్నాడు, తృతీయంలో బుధుడు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు కూడా లగ్న అష్టమాధిపతులకు షష్టాష్టకాలు పడ్డాయి. అంటే కుజుడింట్లో బుధుడు, బుధుడింట్లో కుజుడు పరివర్తనం చెంది అష్టమాధిపతి దశమంలో వెళ్ళి లగ్నాధిపతి తృతీయంలో వచ్చి షష్టాష్టకాన్ని పొందారు. ఇలాంటి సమయాల్లో కూడా ఒక్కోసారి కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్న అష్టమాధిపతులు వీళ్ళిద్దరు కూడా పాపులు, నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో దీన్ని అశుభ షష్టాష్టకంగా తీసుకుంటారు. ఇలా శుభ షష్టాష్టకం, అశుభ షష్టాష్టకాల గురించి మనకు అర్థమయ్యాయి. అలానే 6, 8, 12 స్థానాలని దుస్థానాలు అంటారు. అయితే ఎప్పుడైతే ఈ 6వ స్థానం ఏంటంటే పోరాటం, అంటే ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి పోరాటం జరుగుతుంది. సో వాటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, వాటి మధ్యన సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకి అవి యూటిలైజ్ అవ్వడానికి అంటే మనలో మనమే నెగిటివ్ ఫోర్సెస్తో యుద్ధం చేసుకోవడం కావచ్చు, ఇలాంటి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వివాహ పొంతనల సందర్భంలో కూడా అష్టమం అనేది బేసిక్గా ఏం చేస్తుందంటే ఏ భావానికైనా అష్టమ భావంలో ఉన్న ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహం వల్ల ఈ పర్టికులర్ భావం నాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి భావం యోగించాలంటే అష్టమ స్థానాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తారన్నమాట. అష్టమంలో కనుక ఏదైనా అశుభ గ్రహం ఉన్నట్లయితే ఆ భావానికి కొంత ప్రాబ్లం ఉండేదానికి అవకాశం ఉందని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంటారు. సో ప్రతి భావానికి కూడా అష్టమ స్థానం నెగిటివ్ స్థానంగా తీసుకుంటారు. కాబట్టి అష్టమ స్థానం ఆయుస్థానం. సో ఆ భావం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది దాని అష్టమం నుంచి పరిశీలిస్తారు. సో ఈ అష్టమ స్థానం అంటే ఉదాహరణకి చతుర్థ భావం పరిశీలించాలనుకోండి, చతుర్థం నుంచి అష్టమ స్థానం లాభస్థానం అవుతుంది. సో లాభస్థానాన్ని పరిశీలిస్తారు. సో ఈ విధంగా ప్రతి భావానికి, ఉదాహరణకి పంచమాన్ని పరిశీలించాలనుకోండి, పంచమ స్థానం నుంచి అష్టమ స్థానం 12వ స్థానం అవుతుంది. సో 12వ స్థానాన్ని కూడా పరిశీలిస్తారు. ఇలా అష్టమ భావం కూడా చాలా ప్రియారిటీ అండ్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ అష్టమ భావాన్ని పరిశీలించి నిర్ణయం చేస్తారు. అలానే షష్ఠ భావాన్ని, అష్టమ భావాన్ని పరిశీలిస్తారు. 6, 8 షష్టాష్టకాలు అయితే ఒక గ్రహానికి షష్టాష్టకాలు పడితే అలా ఒకసారి కాన్ఫ్లిక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకోసారి ఇంకో సిచ్యువేషన్లో శుభగ్రహాలు ముఖ్యంగా, అంటే ఉదాహరణకి మీనంలో రవి ఉన్నాడు, సింహంలో శుక్రుడు ఉన్నాడు, అపోజిషన్లోకి వచ్చింది. సో శుక్రుడికి రవికి అపోజిషన్ జరిగిందనుకోండి, సో అలాంటి సమయాల్లో కూడా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రవి శుక్రుడు జనరల్గా పరస్పరం దగ్గరగా సంచరిస్తారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషను వచ్చేదానికి అవకాశం తక్కువ. ఉదాహరణకి మీనంలో కుజుడు ఉన్నాడు, సింహంలో శుక్రుడు ఉన్నాడు, ఈ శుక్రుడు కొంచెం ప్రోగ్రెస్ అయ్యి కుజుడికి అపోజిషన్లోకి వెళ్ళాడు, అంటే ఆఫ్టర్ 25-30 ఇయర్స్ తర్వాత ఇలా ప్రోగ్రెస్ అవ్వడం వల్ల కుజు శుక్రులకు షష్టాష్టకం ఉండడం వల్ల ఇన్ కేస్ ఆఫ్ దట్, ఉదాహరణకి ఇలా ఉంటే ఒక్కోసారి లవ్ రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఇష్యూస్ కావచ్చు, ఎందుకంటే కుజు శుక్రులు కోరికలు కాబట్టి ఈ విధంగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకోసారి పూర్ణచంద్రుడు మీనంలో ఉన్నాడు, శుక్రుడు సింహంలోనే ఉన్నాడు, ప్రోగ్రెస్ అయ్యి కన్నీలోకి వచ్చాడు. ఇలా ఉన్న సమయంలో చంద్రుడు పూర్ణచంద్రుడై శుక్రుడికి అపోజిషన్లోకి వచ్చినప్పుడు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్తాడు యాజ్ పర్ వెస్ట్రన్ ప్రోగ్రెషన్. ఇన్ కేస్ క్షీణచంద్రుడు అయ్యి శుక్రుడు ప్రోగ్రెషన్లో అపోజిషన్లో వచ్చాడు అనుకోండి, ఆ షష్టాష్టకం వల్ల మదర్ రిలేషన్షిప్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. ఉదాహరణకి గురువుకి శుక్రుడు అపోజిషన్లోకి వచ్చాడు, అలాంటి సమయంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలా ప్రతి షష్టాష్టకము ఒక్కొక్క టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా పాపగ్రహాల మధ్య అపోజిషన్ ఏర్పడుతుంది కాబట్టి అలాంటి షష్టాష్టకం నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా లఘుగ్రహం అంటే చిన్న గ్రహం ముందుండి పెద్ద గ్రహం తర్వాత ఉంటే అలాంటి షష్టాష్టకం అంతగా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వదు, ఎందుకంటే ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. అయితే కుజుడినే ఎందుకు తీసుకున్నారంటే, కుజుశైలికి ఎందుకు తీసుకున్నారంటే కుజుడు స్లోగా ప్రోగ్రెస్ అయ్యి 45 డేస్లో ముందుకెళ్ళి ఆగుతాడు, శని అక్కడే ఉంటాడు, పర్ఫెక్ట్గా 120 డిగ్రీస్లో ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఒకసారి కుజుడు వక్రించడానికి అవకాశం ఉంటుంది. కుజుడు వక్రిస్తే అంతగా రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం అనుకున్నట్టు 45 డేస్లో కాకుండా అదో 75 డేస్లో ప్రోగ్రెస్ అయ్యి ముందుకెళ్ళింది అనుకోండి, ఏజ్ కంప్లీట్ అయిపోతుంది, ఆ ఆస్పెక్ట్ వల్ల మనకి యూసేజ్ ఏమీ ఉండదు, ఓకే, అచీవ్ చేద్దామన్నా కూడా. సో అలా అవి ప్రోగ్రెషన్లో అంటే పుట్టిన తర్వాత 25-35 రోజుల తర్వాత రిట్రోగ్రేట్ అయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసి ఆ షష్టాష్టకం ఎంత పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఆ షష్టాష్టకం గురించి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలానే కాకుండా
వివాహ పొంతనల సందర్భంలో కూడా, అంటే నాడీ పొంతన ఇవన్నీ చూస్తారు కదా, ఇలానే కాకుండా షష్ఠాష్టకం ఉదాహరణకి అశుభ షష్ఠాష్టక లగ్నాలకి కూడా వివాహాన్ని ఇవ్వకుండా చూసుకుంటారు. ఓకే, ఉదాహరణకి అమ్మాయిది వృషభ లగ్నం, అబ్బాయిది ధనుర్లగ్నం, ఇలా కాకుండా చూసుకుంటూ ఉంటారు. ఓకే, అలానే అశుభ షష్ఠాష్టకాలు ఇంకేవైతే ఉన్నాయో ఆ లగ్నాలు రాకుండా, ఆ రాశి పొంతనలు రాకుండా, ఆ షష్ఠ అష్టకాలు కాకుండా ఉండేదానికి చూసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మరొక లగ్నం మిథున లగ్నానికి షష్ఠ స్థానం వృశ్చిక రాశి అవుతుంది. సో అబ్బాయిది మిథున లగ్నం, అమ్మాయిది వృశ్చిక లగ్నం అనుకోండి, అలాంటి సమయాల్లో కూడా షష్ఠాష్టకం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలానే అబ్బాయిది వృశ్చిక లగ్నం అయ్యి, అమ్మాయిది మిథున లగ్నమైనా ఇక్కడి నుంచి అష్టమ స్థానం మిథునం అవుతుంది కాబట్టి అలానే అది కూడా నెగిటివ్గా రిజల్ట్ తీసుకుంటారు. సో ఇలా వివాహ పొందడంలో కూడా చాలా ప్రియారిటీగా తీసుకుని, ఎందుకంటే అష్టమం మెంటల్ స్ట్రెస్ని, తర్వాత ఆయుర్ధ విషయాల్లో ప్రాబ్లమ్స్ని ఇలాంటిది ఇస్తుంది కాబట్టి సో అష్టమ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఇలా షష్ఠాష్టకం పొందిన గ్రహాల దశ అంతర్దశల్లో ముఖ్యంగా శని రాహువులతో షష్ఠాష్టకం పొందిన హారోస్కోప్స్ కొన్ని ఉంటాయి. అంటే శనికి రాహు ఎనిమిదిలో, రాహుకి శని ఎనిమిదిలో ఉన్నప్పుడు కాంప్లికేషన్స్లో ఇరుక్కునే దానికి అవకాశం ఉంటుంది. గురువుకి రాహుకి షష్ఠాష్టకం పొందితే లిటిగేషన్స్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే కుజుడికి రాహుకి షష్ఠాష్టకం పొందిన సర్పదోషంగా, గురు రాహుల షష్ఠాష్టకాన్ని గురుదోషంగాను, ఒకసారి షష్ఠాష్టకం పొందుతూ రాహు గురు నక్షత్రంలో ఉండడము, షష్ఠాష్టకం పొందుడు కుజుడు రాహు నక్షత్రంలో ఉండడం, ఇలాంటి సమయాల్లో కూడా ఇది కొంత కాంప్లికేషన్స్ క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ దశ అంతర్దశలు ఏ విధంగా పడుతున్నాయి, మిగిలిన సిగ్నిఫికెన్స్ని బట్టి డీటెయిల్డ్గా షష్ఠాష్టకం గురించి తెలుసుకోవచ్చు. షష్ఠాష్టకం అనే కాదు, మిగిలిన కాంబినేషన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి టాపిక్ ఒకటి ఉంటుంది అని మనం తెలుసుకోవడానికే ఈ టాపిక్ డిసైడ్ చేస్తున్నాం. ఫర్దర్ టాపిక్స్ కూడా, అంటే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా కవర్ చేద్దాం. ఇంకా ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.